భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఏలూరు వారి ఆధ్వర్యంలో మంగళవారం ససిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం G20 దేశాల సమ్మిట్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా వసుదైక కుటుంబం అనే నినాదంతో ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనేటటువంటి అంశాలతో ఈ నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశాలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, అలాగే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం, శాంతి సౌభర్తత్వాన్ని నెలకొల్పడం, ప్రజాస్వామ్యం మరియు సుపరిపాలన, అందరికీ ఆరోగ్యం అనేటటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం భారతదేశం అంతటా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు యువతకు ఎంతో ఉపయోగపడతాయని, అంతేకాకుండా యువతలో సృజనాత్మక శక్తి కూడా పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యువజన అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. మరొక అతిథి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముకని, యువత పటిష్టంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని, దేశ సమైక్యత కోసం పాటు పడాలని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నో హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తే దేశ అభివృద్ధి సాగుతుందని అన్నారు. తొలత ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెట్వెల్ సీఈఓ మెహర్రాజ్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మధుభూషణరావు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గిరిబాబు, ససిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కేవీ శ్రీధర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ, ఎన్ సతీష్ కోఆర్డినేటర్ మరియు శ్రీమతి కవిత, దాదాపు 700 మంది విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ పూర్తి చేసుకుని మన కెరీర్ లో నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనుకున్నప్పుడు అతి ముఖ్యమైనది ద కాన్ఫిడెన్స్ దట్ యు గెయిన్. ఎంత కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడగలుగుతారు, ఎంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పాలనుకున్నది పక్క వాళ్ళకి చెప్పగలుగుతారు అనే దాని మీద మీ కెరీర్ పాత్ర ఆధారపడి ఉంటుంది. మనం ఎంత బాగా చదివామో, ఈరోజు క్లాసులో మనం టాపర్గా లేకపోతే జస్ట్ పాస్ అయ్యామా అనేది కాదు. ద కాన్ఫిడెన్స్ ఆన్ ద కమ్యూనికేషన్ పర్స్పెక్టివ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఫర్ యువర్ కెరియర్. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళినప్పుడు ఆ ఛాలెంజెస్ అన్ని, నేను కూడా మీలానే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, ఎక్కడో చోటుకి వెళ్ళిపోతాను ఇండియా నుంచి, మీరు ఫిలిప్పీన్స్ తీసుకెళ్ళిన వస్తా, మలేషియా తీసుకెళ్ళిన వస్తా, అమెరికా తీసుకెళ్ళిన వస్తా, యూకే తీసుకెళ్ళిన వస్తాను అన్న లక్కీగా యూకేలో పంపించారు, యూకే వెళ్ళడం జరిగింది జాబ్ తరపు. సో దట్స్ హౌ యూ స్లోలీ గో. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను అందరూ కూడా హైయర్ స్టడీస్కి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అబ్రాడ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. డెఫినెట్గా ఫస్ట్ జాబ్ ఎంత తక్కువ శాలరీ వచ్చినా కూడా ఇబ్బంది పడద్దు. నేను నా కెరీర్ వదిలేసినప్పుడు నా శాలరీ యూకేలో 280,000 pounds పర్ ఇయర్, అంటే ఆల్మోస్ట్ 25 లక్షల నుంచి 30 లక్షలు ప్రతి నెల. బట్ ఐ లెఫ్ట్ ఇట్ బికాజ్ ఐ వాంట్ టు డు సంథింగ్ ఫర్ అవర్ నేషన్, సంథింగ్ ఫర్ అవర్ దెందులూరు, సంథింగ్ ఫర్ ఏలూరు అని చెప్పాను. రావడం జరిగింది. జరుగుతున్నది ఏంటో చూస్తే మనం ఎటువరకు పయనిస్తున్నాం అనేటువంటిది అర్థం అవుతుంది. మీరంతా యూత్, భారతదేశంలో ఇప్పుడున్నటువంటి జనాభాలో 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా 50% ఉన్నారు. అంటే 141 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 70 కోట్ల 50 లక్షల మంది 30 లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దాంట్లో 17 నుంచి 29 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు 30% ఉన్నారు. అంటే మీరు ఏజ్ గ్రూప్ లో ఉన్నారు, అంటే బిట్వీన్ 15-30 మధ్యలో ఉన్నారు. ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఒకప్పుడు చైనా మనం 1980లో ఒకే జీడిపితో ఉన్నాం. ఇప్పుడు మన జీడిపి $3.7 trillion, అదే చైనాది $17.5 trillion జీడిపి.